ఈరోజు అహరోను చేతికర్ర చిగురించడానికి కారణం ఏంటి? అహరోను చేతికర్ర చిగురించింది, మిగతా వారి చేతికర్రలు ఎందుకు చిగురించలేదంటే అహరోను జీవితంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, అవి దేవుడికి నచ్చేటువంటి లక్షణాలు అహరోనుకి ఉన్నాయి కాబట్టి దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దేవుడు ఎవరిని తన సేవ కొరకు పిలుచుకుంటాడు, దేవుడు ఎవరిని వాడుకుంటాడు, యోగ్యమైనటువంటి రీతిలో ఎవరైతే వారి జీవితాలను ఉంచుతారో, పరిశుద్ధమైనటువంటి జీవితాలను ఎవరైతే కలిగి ఉంటారో, నిజంగా దేవుని కొరకు నేనున్నాను ప్రభు నన్ను వాడుకోని ఎవరైతే అంటారో దేవుడు వారిని వాడుకుంటాడు. ఎవరైతే పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో, అహరోను వలె ఎవరైతే లక్షణాలు కలిగి ఉంటారో దేవుడు వారిని ఎంపిక చేసుకుని ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపిస్తాడు. నేను ఇప్పుడు కూడా ఒక మాట చెప్తాను, గాడ్ ఆల్వేస్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు అకంప్లిష్ ఎక్స్ట్రా ఆర్డినరీ టాస్క్. దేవుడు ఏదైనా గొప్ప కార్యం జరిగించాలనుకున్నప్పుడు ఆయన గొప్ప గొప్ప వారిని ఏర్పాటు చేసుకోడు, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన దీనుల్ని, ఆ తర్వాత ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానం లేనిటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని తన గొప్ప కార్యం జరిగిస్తాడట. ఇంకో మాట చెప్తాను, అవర్ విట్నెస్ విల్ షౌట్ మోర్ దెన్ అవర్ ప్రీచింగ్. అవర్ విట్నెస్ విల్ షౌట్ మోర్ దెన్ అవర్ ప్రీచింగ్. మనం చెప్పేటువంటి బోధల కంటే మన సాక్ష్యం ఎక్కువగా కేకలు వేస్తుంది. ఇక్కడ నన్ను చూస్తున్నారు, నేను చెప్పేటువంటి బోధల కంటే సాక్ష్యాన్ని చూస్తారు చాలామంది. ఒకవేళ సాక్ష్యం లేకపోతే ప్రజల్ని దేవుడు వాడుకోడు. ఒకవేళ సాక్ష్యం లేకపోతే ప్రజల్ని దేవాదేవుడు పరిపూర్ణమైన రీతిలో వాడుకోలేడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అహరోను చేతికర్ర చిగురించడానికి కారణాలు మూడు చెప్పి అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆత్మీయ సుగుణాలు కలిగి ఉన్నాడు అహరోను. ఏంటి అహరోను చేతికర్ర ఎందుకు చిగురించబడిందంటే, మొదటి అంశము అహరోను లేవీ గోత్రానికి చెందినటువంటి వాడు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, అహరోను లేవీ గోత్రానికి చెందినటువంటి వాడు. అంటే దేవుడు ఎవరిని దీవిస్తాడు, దేవుడు ఎవరి జీవితాన్ని చిగురించేస్తాడంటే లేవీ గోత్రీకుల్ని దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎంతమంది లేవీ గోత్రానికి సంబంధించిన వారు ఇక్కడ ఉన్నారు? ఎంతమంది లేవీ గోత్రీకులు ఇక్కడ ఉన్నారు? ఎవరు లేవండి ఇక్కడ. వాస్తవానికి లేవీ గోత్రానికి సంబంధించిన వారు ఇక్కడ ఎవరు లేరు, కానీ ఆధ్యాత్మికంగా ఎవరైతే లేవీ గోత్రానికి సంబంధించిన వారో వారు చిగురిస్తారు వారి జీవితాల్లో. ఏంటి లేవి అంటే ఆ మాటకు అర్థం ఏంటి? మీరు జాతక ఆలోచన చేస్తే యాకోబుకి లేయా ద్వారా కొంతమంది కుమారులు పుట్టారు. ఈ లేయా నాలుగో వాడండి. ఈ నాలుగో వాడు పుడుతున్నప్పుడు లేయా అంది, ఈసారన్నా సరే నా భర్త నన్ను హత్తుకుంటాడు. వాస్తవానికి కుమారుల్ని ఇచ్చిన తర్వాత భర్త ఏం చేస్తాడు, నీ ద్వారా నా కుమారుడు కలిగాడని మెచ్చుకుంటారు కదా, దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుని నాకు ఒక కుమారుని ఇచ్చావు అని చెప్పి థ్యాంక్స్ అని చెప్తారు. ఇంకా ప్రేమ అధికమవుతుంది. లేయాకి పాపం తన జీవితంలో కుమారులు పుట్టినప్పటికీ యాకోబు ప్రేమించలేదు, కానీ నాలుగో వాడు పుట్టినప్పుడు ఈసారన్నా నా భర్త నన్ను హత్తుకుంటాడు అని చెప్పి ఆ వ్యక్తికి ఏమని పేరు పెట్టింది, లేవి అని పెట్టింది. లేవి అనే మాటకు అర్థమేంటి, హత్తుకొనుట. అందరూ చెప్పండి, లేవి అనే మాటకు హత్తుకొనుట. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎవరైతే ప్రభువుని హత్తుకుంటారో, అంటే లేవీలు అంటే ఎవరంటే దేవుణ్ణి హత్తుకునేటువంటి వారు లేవీలు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది లేవీలుగా ఉండాలనుకుంటున్నారు? లేవీలుగా ఉండాలనుకునేటువంటి వారు ఏం చేయాలా, ప్రభువుని ఏం చేయాలా, హత్తుకోవాలి. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా ప్రభువుని హత్తుకుంటే, నీవు కూడా లేవీ గోత్రానికి సంబంధించిన వ్యక్తి అయితే దేవుడి రాత్రి కాలంలో నీ జీవితాన్ని కూడా చిగురింపు చేస్తాడు. దేవుడు నీ జీవితాన్ని కూడా వర్ధిల్లింపు చేస్తాడు. నిజంగా దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని దేవుని లేఖన సెలవిస్తా ఉంది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీకు భర్తగా, భర్త అంటే భరించేవాడు అని అర్థం. భర్త అంటే ఏంటి, భరించేవాడు. భర్త అంటే భరించేవాడు, కుటుంబ బాధ్యతను భరించేటువంటి వాడు, పిల్లలను భరించేటువంటి వాడు. భర్త భరించడం అంటే ఆ భర్త పిల్లలు భార్య కలిసి ట్రైన్ జర్నీ చేస్తే అప్పుడు భర్త భరింపు ఏంటో అర్థం అవుతుంది. అంతే కదండి, కుటుంబం అంతా కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళారు, పిల్లలేమో అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు. ఆ తర్వాత నాకు అది కావాలి ఇది కావాలని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, భర్త భరించాలా. వాళ్ళందరినీ కూడా ట్రైన్ ఎక్కించాలంటే ఎంత సహనం కావాలా భర్తకి. భర్త అంటే భరించేవాడు. మొదటి వారంలో రాగానే భార్య అంటది, ఏమండి ఉప్పులు పప్పులు అయిపోయినాయి, పౌడర్ డబ్బా అయిపోయింది, బియ్యం అయిపోయింది, పట్టురండి అంటది. ఈయన దగ్గరేమో డబ్బులుండవు, కానీ ఏం చేయాలి, అప్పో సొప్పో చేసి కుటుంబాన్ని ఏం చేయాలా, భరించాలా. భర్త అంటే భరించేవాడు. నేను కుదరదంటే కుటుంబంలోంచి బయటకు వెళ్ళిపోవాలి. నువ్వు భర్త అనేవాడు భరించాలా, భర్త అనేవాడు భరించేవాడు. ఈరోజున లోక భారాన్ని భరిస్తున్నటువంటి వాడు, మనందరినీ పోషిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. మన పాప భారాన్ని భరించేటువంటి వాడు,
మన రుణభారాన్ని భరించేటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే మానవుని జీవితంలో ప్రతి భారాన్ని భరించి మనకు శాంతిని సంబంధించేటువంటి ఒక గొప్ప భర్త యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాత్రికాల సమయంలో నా ప్రియదేవ జనాగమ, లేవి గోత్రానికి సంబంధించిన వ్యక్తివైనా నువ్వు, ప్రభువుని హత్తుకుంటున్నావా? ప్రభువుని హత్తుకుంటున్నావు. మీరు ఆలోచించండి, ఎప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుందంటే దేవుణ్ణి మనం హత్తుకున్నప్పుడు దేవుని దీవెన పొందుకుంటాం. ఎప్పుడైతే హత్తుకోవాల్సిన వాటిని మనం హత్తుకోవాలి, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోవాలి, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి. హత్తుకోవాల్సిన వాటిని హత్తుకోవాలి, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టినప్పుడు నీ జీవితంలో నువ్వు చిగురిస్తావు. చూడండి, మోషే తన జీవితంలో దేవుని హత్తుకున్నాడు. మనకు తెలుసు, మొదటి రోజు అనుకుంటే నేను చెప్పాను మీకు, మోషే హోరేబు పర్వతం దగ్గరకు వచ్చాడు. 40 సంవత్సరాలు గొర్రెలు మేపి తను హోరేబు పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఒక వింతను చూస్తున్నాడు. ఆ వింత ఏంటంటే ఒక మండుచున్న పొద తనకు కనిపించింది. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఏంటా అని చెప్పి ముందుకు వచ్చేస్తున్నాడు. ఏంటా చోద్యం, ఏంటా విద్య, ఏంటా వింతని ముందుకు వస్తున్న టైంలో ఆ మండుచున్న పొదలోంచి ఒక స్వరం వినపడుతుంది. అది దేవుని స్వరం. మోషే, మోషే, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది కాబట్టి చెప్పులు విడుము. ద ప్లేస్ వేర్ యువర్ స్టాండింగ్ ఇస్ ద హోలీ గ్రౌండ్, లీవ్ యువర్ శాండిల్స్. మోషే అక్కడ దేవుని మాట విన్నాడు, చెప్పులు విడిచిపెట్టి ఆ అగ్ని దగ్గరికి వెళ్ళాడు, ఆ మండు చిన్న పొద్దరికి వెళ్ళారు. మీరు అనుకుంటారేమో చెప్పులంటే ఈ చెప్పులు కాదు, చెప్పులంటే మనం వేసుకున్న బాటా చెప్పులు, పారగాన్ చెప్పులు కాదు, చెప్పులంటే నడకకు సాదృశ్యం. మోషే ఆ టైంలో గర్వం అనే చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడు. ఎందుకంటే మోషే ఐగుప్తు విద్యల్లో సకల ప్రవీణుడు, అతనికి లేని విద్య అంటూ లేదు. మరి అలాంటి విద్య కలిగినటువంటి వాడు గర్వంతో ఉండడా? ఈరోజున కొద్ది తలాంత్ ఎవరికన్నా ఉంటే పట్టుకోగలమండి. ఏదైనా ఒక తలాంత్ ఉంటే మనిషిని పట్టుకోగలం. ఒక పాటలు పాడేటువంటి తలాంత్ ఉంటే కొంతమందిని పట్టుకోలేం. వాక్యాన్ని ఏమండి సమగ్రంగా వివరించేటువంటి తలాంత్ ఉంటే నాకంటే పెద్ద సంఘం ఈ ప్రపంచంలో ఎవరికన్నా ఉందా? ఆసియాలోని అతిపెద్ద సంఘం అంటాడు ఒక ఆయన. ఎందుకంటే తను చెప్తున్న వాక్యాన్ని బట్టి గర్వించేటువంటి వారు లేకపోలేదు. దానికి రేట్లు ఫిక్స్ చేస్తారు. నాతో ఫోటో తీయించుకుంటే 15,000, లేకపోతే నాతో బ్రేక్ఫాస్ట్ చేస్తే 20,000 అని చెప్పి అటువంటి పరిస్థితుల్లో వారు ఉండొచ్చేమో నాకు తెలియదు. కానీ ఒక చిన్న తలాంత్ ఉంటే గర్వించే వాళ్ళు ఉంటే మోషేకి అన్ని తలాంతులు ఉంటే వాడు గర్వం అనే చెప్పులేసుకుని తిరుగుతూ ఉండడా? దేవుడు అన్నాడు, ఆ గర్వం అనే చెప్పులు విడిచిపెట్టయ్యా, లోకం అనే చెప్పులు విడిచిపెట్టయ్యా, పాపం అనే చెప్పులు విడిచిపెట్టయ్యా, అప్పుడు నేను దీవిస్తాను అన్నప్పుడు మోషే ఆ చెప్పులు విడిచిపెట్టినప్పుడు దేవుణ్ణి హత్తుకున్నాడు. కాబట్టి మోషే అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. మోషే దేవునికి పాత్రుడయ్యాడు. మోషే యొక్క జీవితం చిగురింప చేయబడింది. హత్తుకున్నట్టు ద్వారా మన జీవితం ఆశీర్వాదం ఉంది. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే ఇస్రాయల్ గురించి రాయబడింది, నేటి వరకు మీరు సజీవులుగా ఉన్నారంటే మీరు ఆయన హత్తుకున్నారు. ఎవరైతే అరణ్యంలో యేసయ్యను హత్తుకున్నారో, ఎవరైతే అరణ్య యాత్రలో యెహోవాను హత్తుకున్నారో వారు సజీవులుగా ఉన్నారట. కానీ చాలామంది రాలిపోయారట అరణ్యంలో. అంటే దేవుని హత్తుకునేటువంటి వారు బ్రతుకుతారు, దేవుని హత్తుకునేటువంటి వారు జీవిస్తారు, దేవుని హత్తుకునేటువంటి వారు చిగురిస్తారు. నా ప్రశ్న ఈ రాత్రి కాల సమయంలో, నీవు దేవుని హత్తుకున్నావా? హత్తుకోవడం అంటే అర్థం ఏంటి సార్? అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఫోటో ఒకటి తీసుకుని ఇలా గుండెలు కత్తుకోవడమా? లేకపోతే ఒక ఒక విగ్రహాన్ని తీసుకుని దానికి ప్రతిరోజు ఆ హత్తుకోవడమా? లేకపోతే బైబిల్ గ్రంథాన్ని తలగాడి కింద పెట్టుకుని హత్తుకోవడం అంటే ఇదా? అది కాదు. హత్తుకోవడం అంటే ప్రతి దినము కూడా వాక్య ధ్యానాన్ని, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకు లోబడటము, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటము, సాక్ష్య జీవితం కలిగి ఉంటాము. ఆ తర్వాత ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించేటువంటి వాడు దేవుని హత్తుకునేటువంటి వాడు. హల్లెలూయా. అంటే దేవునికి సమీపంగానే ఉండాలి. ఎలా దేవునికి సమీపంగా వస్తామంటే వాక్య ధ్యానం ద్వారా, వాక్య ప్రకారం జీవించినప్పుడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుని హృదయపూర్వకంగాను ఆరాధిస్తున్నప్పుడు దేవుని హత్తుకునేటువంటి వ్యక్తిగాను ఉండగలుగుతావు. అప్పుడు నీ జీవితం చిగురిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు తన జీవితంలో దేవుని హత్తుకున్నాడు. అందును బట్టి దేవాదేవుడు సింహభవనంలో దానియేలును హత్తుకున్నాడు. హల్లెలూయా. దానియేలు ప్రతి దినము కూడా ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడు, దేవుని కోసం జీవించినటువంటి వాడు. డానియేలు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ పర్పస్, డానియేలు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, డానియేలు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్యూరిటీ, అండ్ డానియేలు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్. 4 P's చెప్పాను. డానియేలు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ పర్పస్, డానియేలు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్, డానియేలు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, డానియేలు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్యూరిటీ. పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడు, తన చేత ఒక ఉద్దేశాన్ని కలిగి జీవిస్తున్నటువంటి దానియేలు దేవుని హత్తుకున్నాడు. కాబట్టి ఆ సింహపు బోన్లో దేవాదేవుడు దానియేలుని రక్షించాడు. సింహాలు ఏమీ చేయలేకపోయినాయి దానియేలుని, కనీసం వాసన కూడా చూడలేదట. షడ్రక మేషక అబేద్నెగోలు దేవుని హత్తుకున్నారు. కాబట్టి అగ్నిగుండంలో దేవాదేవుడు 4వ వ్యక్తిగా దేవుడు వారికి సహాయం చేశాడు. యోబు దేవుని హత్తుకున్నాడు. కష్టాల్లో యోబు దేవుని హత్తుకున్నాడండి.
తన జీవితంలో గొప్ప ఆస్తిపరుడు యోబు. 7,000 గొర్రెలు ఉన్నాయట. ఒక్కొక్క గొర్రె ఇప్పుడు కాస్ట్ ఎంత అండి? ఒక గొర్రె నమ్మితే ఎంత వస్తుంది? నాకు తెలుసు సుమారుగా 15,000 రూపాయలు వస్తుందేమో. అంటే 7,000 గొర్రెలు, 7,000 ఇంటూ 15,000 ఏంటి? ఎంత ఆస్తిపరుడు. ఆ తర్వాత ఎన్ని ఉన్నాయట ఒంట్లు? 3,000 ఒంట్లు ఉన్నాయటండి. ఎన్ని ఒంట్లు? 3,000 ఒంట్లు. ఒంటె ఎంత సంపాదన తీసుకొస్తుందో చెప్తాను. ఎప్పుడైనా మైలువరానికి ఎవరైనా ఒంటి తీసుకొచ్చారా? ఒంటి ఎవరైనా తీసుకొచ్చారండి? తీసుకొచ్చారు. వచ్చినోడు ఏం చేస్తాడు? ఒక మార్కెట్లోకి వెళ్ళి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాడు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఒంటి అలాగే తిప్పేటప్పటికి, నానోయ్ ఆ ఒంటి నేను ఎక్కుతానంటాడు కుర్రోడు. దగ్గర తీసుకొచ్చి, బాబు మా కుర్రోడు ఒంటి ఎక్కుతానంటున్నాడు, ఎంత అంటే 100 రూపాయలు సార్ అంటాడు. 100 రూపాయలు అంటాడు. ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తాడండి. ఎంత తీసుకుంటాడు? 100 రూపాయలు. రోజుకి ఎంతమంది తీసుకెళ్తాడు చెప్పండి? ఒక 100 మంది తీసుకెళ్ళాడు అనుకోండి, ఆ ఒంటి ద్వారా రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు అయ్య గారు? 10,000. నెలకు ఎంతయింది? నెలకు ఎంతయింది? 3 లక్షలు. 3 లక్షలు అంతేనా? 3 లక్షలేనా? 30 లక్షలా? అంటే చూడండి, ఒక్క ఒంటికే నెలకి సుమారుగా 5-6 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి, ఈ యొక్క యోబు గారికి ఎన్ని ఒంట్లు ఉన్నాయట? 3,000 ఒంట్లు. అంటే ఎంత ఆస్తిపడు మీరు ఆలోచన చేయండి. గొర్రెలు, మేకలు, ఇంకా చెప్పాలంటే మనం చూస్తే దాసదాసీలు. దేవుని హత్తుకున్నాడండి కష్టాల్లో కూడా. తన భార్య వచ్చి అంటుంది, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా యోబు? నీ శరీరం కుళ్ళిపోయింది అయ్యా, నీ శరీరంలోంచి దుర్వాసన వస్తుంది అయ్యా, అన్నీ కోల్పోయావు. దేవుణ్ణి దూషించి చావంది భార్య. కష్టాల్లో ఆదుకోవాల్సింది, కష్టాల్లో ధైర్యం చెప్పాల్సింది, కష్టాల్లో భర్తతో పాటు ప్రార్థన చేయాల్సినటువంటి యోబు భార్య అందే యథార్థతను ఇంకా విడిచిపెట్టవేంటి నువ్వు? ఇంకా దేవుని విడిచిపెట్టి చావయ్యా అని అంటే, ఆ టైంలో కూడా యోబు పాపం చేయలేదు, ఆ టైంలో కూడా భార్య మీద విసుక్కోలేదు. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. నేను తల్లి గర్భంలోంచి దిగంబరంగా వచ్చాను, ఈ లోకం నుంచి వెళ్తున్నప్పుడు కూడా దిగంబరంగానే ఉంటాను. ఈ లోకంలో ఏది వచ్చినా సరే మధ్యలోనే వచ్చిందమ్మా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అన్నీ ఉన్నా ఏ విధంగా స్తుతిస్తానో, ఏమీ లేకపోయినా కూడా ప్రభువు నా విధంగా స్తుతిస్తానో, అది నా విశ్వాసం, అది నా యథార్థత, అది దేవుని హత్తుకునే విధానం అని భార్యకు చెప్పేటప్పటికీ భార్య కూడా ఆశ్చర్యపోయి ఉంటుందండి. అలాంటి కష్టాల్లో కూడా యోబు దేవుణ్ణి హత్తుకున్నప్పుడు దేవుడు యోబుని విడిచిపెట్టాడా? 2 అంతల ఆశీర్వాదంతో యోబుని నింపలేదా? 2 అంతల దీవెనతో యోబుని ఆశీర్వించలేదా? ఇప్పుడు చెప్పండి, 3,000 ఒంట్లు, 3,000 ఒంట్లు ఎన్నేని? 2 అంతలంటే 6,000 అయిని, 7,000 మేకలంటే 7,000 ఆ గొర్రెలు అంటే 7,000 గొర్రెలు ఎంతైనవి? 14,000 అయిపోయినాయి. ఒంట్లు ఎన్ని? 3,000 అయితే ఎన్నేని? 6,000. ఇంకా అన్నిటినీ దేవుడు రెట్టింపు చేశాడు. మీలో అనుకోవచ్చు, ఏమంటే భార్యని ఏమైనా రెట్టింపు చేశాడా? మరి అన్ని రెట్టింపు అన్నాడు కాబట్టి భార్య ఒకరితే. భార్య అదే భార్య, భార్యను రెట్టింపు చేయలేదు దేవుడు. కొంతమందికి ఆఫర్ చాలా బాగుంది, భార్య కూడా రెట్టింపులు అయితే బాగుండు అని అనుకుంటారేమో. దేవుడు భార్యని ఏం చేయలేదు, అదే భార్య. దేవుడు 2 అంతల దీవెనతో నింపడానికి ప్రధాన కారణం తెలుసా? యోబు కూడా లేవి వంశీయుడే, దానియేలు కూడా లేవి వంశీయుడే, ఇంకా చెప్పాలంటే మోషే కూడా లేవి వంశీయుడే. కాబట్టి వారి జీవితాలు చిగురించాయి. ఈరోజు నా ప్రశ్న, అహరోను చేతికారు చిగురించిందనంటే, అహరోను లేవి వంశానికి చెందినటువంటి, లేవి అనే మాటకు చిగురించు, లేవి అనే మాటకు హత్తుకున్నట. ఈ గ్రౌండ్లో ఎవరైతే దేవుని హత్తుకుంటారో, నిజ దేవుని హత్తుకుంటారో, వారి జీవితాలు చిగురిస్తాయి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని ఆత్మపరచండి. హల్లెలూయా. రూతు నయోమిని ఏం చేసింది? హత్తుకుంది. మంచి సినిమా డైలాగ్ చెప్పింది ఎవరు? రూతు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను కూడా అక్కడే మరణిస్తాను అని చెప్పి రూత్ అద్భుతమైనటువంటి విషయం చెప్పింది. ఆ హత్తను హత్తుకుంది కాబట్టి అత్త ఎవరిని పరిచయం చేసింది? బోయేజ్ను పరిచయం చేసింది. రూతు యేసుప్రభు వంశావళిలో చేర్చబడిపోయింది. హల్లెలూయా. ఒకవేళ కనుక మోయాబు దేశంలో ఉంటే, ఆ వార్పావలే మోయాబు దేశానికి వెళ్ళిపోయి ఉంటే, రూతు దీవించబడేదా? రూత్ ఆశీర్వదించబడేదా? అత్తను హత్తుకుంది. నిజంగా అత్తను హత్తుకున్నటువంటి రూతు దీవించబడింది. ఈ రాత్రి కర్సలో దేవుణ్ణి నువ్వు హత్తుకుంటున్నావా? దేవుని హత్తుకుంటున్నావా? అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా?
దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి, క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 6:00, రెండవ ఆరాధన 8:00, 3వ ఆరాధన 10:00, 4వ ఆరాధన 6:30 జరుగుతుంది. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సి పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 888-627-6777.